భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రసవం కోసం నిండు గర్భిణిని 2 కిలోమీటర్ల వరకు మంచానికి తాళ్లు కట్టి తీసుకురావాల్సిన దుస్థితి నెలకొంది. చెర్ల మండలంలోని 6 కొత్తగూడెం గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో బూరుగుపాడు అనే ఆదివాసీ గ్రామం ఉంది. ఆ గ్రామంలో రవ్వ ఉంగి అనే గర్భిణికి ఉదయం ప్రసవం నొప్పులు వచ్చాయి. ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో మంచానికి తాళ్లు కట్టి గర్భిణిని జోరు వానలో కుటుంబ సభ్యులు 2 కిలోమీటర్ల వరకు తీసుకొచ్చారు. బురద రోడ్డులో ఇబ్బందులు పడుతూ గర్భిణిని తారు రోడ్డు వరకు తీసుకొచ్చి 102 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. రవ్వ ఉంగి ఆసుపత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చింది. తల్లిబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.